వెల్కమ్ టు వైఫై టీవీ. మోదీ పార్లమెంటు ప్రసంగం గురించి తెలుగువారంతా తలా ఒక రకంగా చర్చించుకుంటున్నారు. ఒకరేమో సమస్యను పక్కదారి పట్టించి కాంగ్రెస్పై తోసేశాడని, ఈ సమస్యకు మూల కారణం కాంగ్రెసే అనే కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చాడని చెప్పుకుంటున్నారు. అదే సందర్భంలో టీడీపీ ఆవిర్భావం గురించి గొప్పగా చెబుతూనే ఆంధ్రులను పక్కదారి పట్టించాడని అనుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆంధ్ర నుండి దాడి కూడా మొదలయ్యింది. అయితే సమస్యను పక్కదారి పట్టించిన మోదీ ప్రసంగాన్ని అనుకరిస్తూ రకరకాల పోస్టులు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో కత్తి మహేష్ ఊరుకుంటాడా? ఒకదానికొకటి పొంతనలేని సమాధానాలు జోడించి మోదీపై రాజకీయ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. సామాన్యుడు ఒక ప్రశ్న అడిగితే సంబంధం లేని సమాధానం చెబుతూ ప్రతిదానికి ఒక కారణం కాంగ్రెసే అన్నట్టు మోదీ సమాధానం ఇస్తుంటాడు. చూడడానికి చాలా తమాషాగా ఉంది, ఒకసారి గమనిద్దాం. సామాన్యుడు జాబ్స్ అని అడిగితే మోదీ నెహ్రూ కాశ్మీర్ సమస్యను క్రియేట్ చేశారు అని అంటాడు. సామాన్యుడు గ్రామాల సమస్యలు అని ప్రస్తావిస్తే మోదీ ఇందిరా ఎమర్జెన్సీ విధించింది అని చెప్పుకొస్తారు. సామాన్యుడు పెట్రోల్ ధరలు అని అడిగితే మోదీ రాజు బోఫోర్స్లో ఇన్వాల్వ్ అయ్యారని బదులిస్తారు. అప్పటికే సామాన్యుడికి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. అక్కడితో ఆగకుండా ప్రధాని మోదీ, ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? నేను ఆనందంగా ఆన్సర్ చేస్తా. సామాన్యుడు ఏం మాట్లాడాలో తెలియక బక్కచిక్కిపోతాడు. ఇలా ఉంది కత్తి మహేష్ పొలిటికల్ సెటైర్. దీని వెనుక మోదీ సమస్యను పక్కదారి పట్టించే కార్యక్రమంలో బిజీగా ఉన్నారని కత్తి మహేష్ ఉద్దేశం అయి ఉండొచ్చు. నిజానికి కత్తి కామెంట్స్ విషయాన్ని ఒప్పుకుంటూనే మోదీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఆంధ్రుల ఆగ్రహాన్ని చల్లార్చడానికి ప్రయత్నించాడనేది అందరికీ తెలిసింది. అయినా సరే ఆంధ్రప్రదేశ్ బంద్ విజయవంతమైంది. ప్రధానమంత్రి ఇలా ఒకదానికొకటి పొంతనలు లేకుండా సమాధానాలు చెప్పుకుంటూ పోతే ప్రజలు కూడా పొంతనం లేని తీర్పిస్తారన్నది కూడా గ్యారంటీ. నిజానికి పొలిటికల్ సెటైర్లో అంతర్లీనంగా ప్రజా సమస్యల కంటే పార్టీలపై విమర్శలే ఎక్కువగా ఉంటాయి. ఆధిపత్యం కోసం, అధికారం కోసం జరిగే వాద ప్రతివాదాలే ఎక్కువగా ఉంటాయని అనుకోవచ్చు. నిజానికి చట్టసభల్లో అదే జరుగుతుంది. మీ పార్టీ అది చేసింది, మా పార్టీ ఇది చేసింది అంటూ పార్టీల గురించి ఉపోద్ఘాతాలు వల్లించడమే కానీ ప్రజల సమస్యల గురించి ఎన్నడూ చర్చించారు. అసలు ప్రజా సమస్యలు చట్టసభల్లోంచి గాలిలో కలిసిపోయి చాలా కాలమయ్యింది. చట్టసభల్లో ఉన్నది రాజకీయ పార్టీల ఉపన్యాసాలు మాత్రమే అని విజ్ఞులు గమనించమనవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.